ఈనాటి మా ప్రోగ్రామ్ కు స్వాగతం. ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్. మీరు ఈరోజు దేవుని వాక్యం వినడం ద్వారా ఎక్కువ లాభం పొందగలరు. దేవుని నమ్మడం గురించి బోధించబోతున్నాను. ఇది చాలా ముఖ్యం, దేవుని నమ్మడం. కొన్నిసార్లు మనం దేవుని నమ్మామని చెప్తాం, హృదయాల్ని పరీక్షించుకొని చూస్తే నిజంగా నమ్ముతున్నామా. నిజంగా దేవుణ్ణి నమ్మినట్లయితే మనకు చింత ఉండదు, భయం ఆందోళనలు తొలగి వెళ్ళిపోతాయి. కనుక మీరంతా హృదయాలు తెరిచి సెయింట్ లూయిస్ మసూరీ సదస్సులో బోధించబడుతున్న ఈ సందేశాన్ని తప్పక తీసుకోండి. మీరు మునుపటి కంటే మరింత ఎక్కువగా దీని ద్వారా దేవుణ్ణి నమ్మగలరు. అన్ని సదస్సులకు చేసినట్లే దీనికోసం అధ్యయనం చేస్తూ ఉండగా నా ఉపన్యాస అంశాన్ని చాలా జాగ్రత్తగా నిర్ణయిస్తాను. ఎందుకంటే దేవుడు తన వాక్యంతో ప్రజలకు స్వేచ్ఛనిస్తాడని నమ్ముతున్నాను. కాలానికి తగిన వాక్యోపదేశం చెయ్యగలగాలి. ప్రతిబోధ కొత్తదై ఉండాలని లేదు, ఇప్పటికి తగినది, మీకు అది ప్రస్తుతానికి తగినదై ఉండాలి. అయితే మునుపెవరితోనూ పంచుకొని సంగతులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మునుపెన్నడు వాటిని ఈ విధంగా నేను చూడలేదు. అయితే అన్ని సమస్యల్లోంచి విడుదల కలిగించేది ఒకటి ఉన్నదని దీన్ని అధ్యయనం చేస్తూ గ్రహించాను. అది దేవుడు పనిచేసే పద్ధతి. మనం దాన్ని క్లిష్టం చేస్తే ఆయన అన్నిటినీ సులభం చేస్తాడు. ఒక సంగతి అదేమిటో నేను కానీ ఇప్పుడు మీకు చెప్తే మీకు మొదట్లో కొంచెం నిరాశ కలగవచ్చు. ఎందుకంటే మీరు మునిపెన్నడూ విన్న సంగతి చెప్తానని ఎదురు చూస్తుండొచ్చు. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోయే సంగతి ఇంతకు మునిపే జీవితంలో మీరు ఎన్నోసార్లు విని ఉండవచ్చు, ఒక భాగం విని ఉండరు. అయితే నాకు ఒకటి తెలుసు, ఒకటి తెలుసు, ఇది నిజంగా సత్యం. కనుక మొదట్లో మీరేమైనా తలంచినా సరే మీరు హృదయాలను తెరిచి దేవుడు చెప్పే సంగతి గ్రహించాలని కోరుతున్నా. మీకు అన్ని సమస్యల నుండి పూర్తిగా విడుదలనివ్వగలిగింది పసిపిల్లల లాంటి విశ్వాసమే. దేవుణ్ణి నమ్మితే చింత ఉండదు. నిజంగా దేవుణ్ణి నమ్మితే రేపటిని గురించి ఆందోళన ఉండదు. గతంలోని తప్పుల నుండి నమ్మకం విడిపిస్తుంది. అది ఆర్థిక చింతలను దూరం చేస్తుంది. ప్రజలు ఏమనుకుంటారో అనే ఆందోళన తగ్గిస్తుంది. నమ్మకం భద్రతనిస్తుంది. సమస్త బంధకాల నుండి స్వేచ్ఛనిస్తుంది. దేవుని యందు నమ్మకం మద్యం మాదక ద్రవ్యాల నుండి విడుదలను ఇస్తుంది. ఆ వస్తువు వెంటనే కావాలనే ఒత్తిడి మీ మనసులో కలిగిన క్షణమే దేవుని వద్దకు పరిగెత్తి వెళ్ళి చెబితే సాతాన్ నాకు అది అవసరం అన్నాడు, అయితే నాకు నువ్వు కావాలి అని. మొదట్లో రోజుకు 500 సార్లు చెప్పవలసి వచ్చినా చెప్పండి. జ్ఞానాన్ని ఇస్తాడని దేవుణ్ణి నమ్మండి. దేవుడు బలాన్ని ఇస్తాడని మీరు నమ్మండి. జీవితంలో మీరు ఎదురు చూస్తున్నట్లుగా పని జరగకున్నా సరే దేవుణ్ణి నమ్మండి. ఎన్నడూ జవాబు దొరకబోని ప్రశ్నలకు జవాబులు వెతకడం వెంటనే మానుకోండి. దేవుడు మాత్రమే చెప్పగల జవాబు మీరు చెబుదామనుకోకండి. గతంలో జీవితాల్లో జరిగినట్లుగా సెప్టెంబర్ 11 లేక సునామీ లేక సముద్రం పొంగడం అనుభవించినప్పుడు చాలామంది ప్రజలు మాలాంటి టీవీ బోధకులు కనబడితే వాళ్లను వదలక అడుగుతారు, దేవుడు ఎందుకిలా చేశాడు అని. తీర్పు ఇదేనా, ఇది అదేనా, అది ఇదేనా. ఇంటర్వ్యూలో ఎంతమంది అడుగుతారో తెలీదు. నన్ను వాళ్ళు ఆ ప్రశ్న అడగకముందే దానికి జవాబు సిద్ధం చేసుకున్నాను. అది తేలికైన జవాబు. చూడండి, నేను దేవుణ్ణి కాదు. మీకు నిజం చెబితే ఇలాంటి సంభవాలు ఎందుకు వస్తాయో తెలియదు. నాకు తెలిసిందంతా నేను విశ్వాసినని. నాలో దేవుని ప్రేమ ఉంది. విపత్తు వచ్చింది కనుక విపత్తుకు లోనైన వాళ్ళందరికీ నేను చేతనైనంతగా సహాయం చేసి జీవితాలు సరిదిద్దాలి అనుకున్నాను. సమస్యకు కారణాలు నిరంతరం వెతుకుతూ సరిగా సహాయం కూడా చేయలేం.
కొన్నిసార్లు అపవాది మన జీవితాల్లో ఏదైనా ఒక అన్యాయమైన కార్యం జరిగేలా కొన్ని ఏర్పాట్లు చేస్తే చాలు. ఎందుకు ఇలా చేసావు దేవా, ఎందుకు అంటూ జీవితం అంతా ప్రశ్నిస్తూ ఉంటాం. వాస్తవంగా లోతైన సమస్య కొన్నిసార్లు ఇక్కడ ఉంటుంది, మీకు అది అర్థమైపోతుంది. మనం కారణం కనుక్కోవాలనుకోవడమే కాకుండా నిజం చెప్పాలంటే కొన్నిసార్లు మనం మరీ అతిగా ఆశిస్తాము. అది దొరక్కపోతే మనసులో అశాంతిని కలిగించి మనకు నెమ్మది లేకుండా చేస్తుంది. అప్పుడు దేవునిపై కోపపడతాం. మనకు ఉన్నన్ని కష్టాలు లేకుండా సుఖంగా ఉన్న వారిపైన, సమస్యలు తక్కువగా ఉన్న వారిపైన కోపపడతాం. ఓ క్రమంగా చర్చికి వెళుతూ చక్కగా పాటలను పాడుతూ పైన బోర్డు వైపు చూస్తూ బైబిల్ చదువుతూ ఉంటాం. అయితే మనం ప్రభువును హృదయపూర్వకంగా అంగీకరించి ఆయన మనకివ్వదలుస్తున్న సంతోషాన్ని పొందడానికి మన లోపల ఏదో అడ్డం పడుతుంటుంది. సరే, మునుపు చూడలేదు కానీ దేవుడు నాకు చూపించాడు. మత్తయి 11:1 యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత గలిలయ పట్టణంలో బోధించుటకు అక్కడి నుండి వెళ్ళెను. క్రీస్తు చేయుచున్న సేవను గురించి చెరసాల్లో ఉన్న యోహాను విని తన శిష్యులను ఆయన వద్దకు పంపి అడిగించాడు, రాబవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలేనా అని. దీన్ని ఊహించుకోండి, యోహాను యేసుకు ముందు వచ్చాడు, ఎంతో సమర్పణతో జీవించాడు. దేవుని పిలుపు ప్రకారం ఈ సేవకు సిద్ధపడుతూ అతడు ఎన్నో ఏళ్ళుగా అరణ్యంలో జీవితం గడిపాడు. అతన్ని కలుసుకున్న వారందరూ అతన్ని వెర్రివాడని పిలిచారు. అతడు జంతువుల తోళ్లు ధరించి మిడుతల్ని తేన్ను తిని మారు మనసు గురించి అరుస్తూ ప్రజలు నీళ్లలో ముంచుతూ తిరిగాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అతడు మంచి పనే చేశాడు. కొన్నిసార్లు మీరు మంచి పని చేసినా తగిన ఫలితం దక్కదు. జీవితంలో ఎప్పుడైనా సమస్యలు వచ్చాయి అంటే అవి అవిధేయత వల్లనే వస్తాయని చెప్పాను, అది వాస్తవమే. అయితే మనం వాక్యంలో ముందుకు వెళ్తున్న సమయాల్లో కూడా చూడండి, ఆ కారణంతోనే సాతాను మనపైన దాడి చేస్తాడు. మనం ఉండవలసిన చోట స్థిరంగా నిలబడి దేవుడు మనల్ని పైకెత్తేందుకు ప్రయత్నిస్తుంటే సాతాను అప్పుడే మన పైన దాడికి దిగుతూ ఉంటాడు. ఆ సమయంలో సాతాను ఉన్న పాటన లోనికి దుమ్మికి దేవుడు మనల్ని లేపాలని చేసే ప్రయత్నాలకు అడ్డం పడుతూ ఉంటాడు. అది మీరు మరింతగా ఇవ్వడం కావచ్చు, మీ మినిస్ట్రీలో పై స్థాయి కావచ్చు, మీ ప్రేమల అభివృద్ధి కావచ్చు. అయితే మీరు ఎదగడం సాతానుకు నచ్చదు. సాతాను 2 సార్లు మనపై దాడి చేస్తాడని ఒక ఆయన చెప్పాడు. ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా మంచి చేస్తున్నా, దాన్ని విన్నప్పుడు అనుకున్నా ఇక దీన్ని తరిచి చూడడంలో లాభం ఉందా? కనుక నాకు ఏదైనా సమస్య వస్తే తప్పు చేశానా మంచి చేశానా అని ఎన్నడూ ప్రశ్నించుకోను, దేవుణ్ణి నమ్ముతా. ఎందుకంటే చూడండి, నాకు పోరాడే వయసు దాటింది, నిరాశపడే వయసు నాకు ఇప్పుడు దాటిపోయింది. అలా అయోమయంలో ఎన్నో 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 ఏళ్ళు బ్రతికాను. ఇటీవల తీర్మానించాను ప్రయాణాన్ని నేను అనుభవించాలి అని. ఏదో ఒక అంశాన్ని గురించి సదా దిగులు పడను, దేన్నో తెలుసుకోవాలని ఎప్పుడు దేనిపైన కోప్పడుతూ నొచ్చుకుంటూ ఉండిపోను, దేవుణ్ణి నమ్ముతున్నాను. మీరు చిన్నపిల్లల వలె వస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. పలువురికి దేవుని రాజ్యం ఉంది, దేవుని రాజ్యాన్ని చూశారు, వాళ్లకు రక్షణ ఉంది, వాళ్ళు కొత్తగా జన్మించారు. అయితే యేసు మనకివ్వడానికై మరణించిన దేవుని రాజ్యంలోకి ప్రవేశించరు. ఎందుకంటే వాళ్ళెన్నడూ కూడా చిన్నపిల్లల వలె ప్రేమించరు. మనం విశ్వాసంలో చిన్నపిల్లల వలె ఉండాలి, కానీ ఆటకాయితనం ఉండకూడదని బైబిల్ చెప్తుంది.
ఒక విధంగా చూస్తే మీరు చిన్నపిల్లల్లా ఉండాలి. అలాగే మనం మరోవైపు ఎదిగి పరిణతి చెందాలి. మీ సమస్యలన్నిటికీ దేవుని యందు నమ్మకమే పరిష్కారము. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే దేవుడిని నమ్మితే శాంతి లభించగలదు. ఎలాంటి సమస్య ఉన్నా సరే, నాకు ఉద్యోగం లేదు, దేవుణ్ణి నమ్ము. పెళ్ళి కాలేదు, నాకు 40 ఏళ్ళు, నాకు అసలు పెళ్ళవుతుందో లేదో తెలియదు. వయసు దాటిపోయే కొద్దీ నా సంగతి ఏమవుతుందో, నాకు కుటుంబం అంటూ లేదు, దేవుణ్ణి నమ్ము. మా అబ్బాయి డ్రగ్స్కి అలవాటయ్యాడు, ఏం చేయాలో తోచడం లేదు, అసలేమీ అర్థం కావడం లేదు, దేవుణ్ణి నమ్ము. చాలా అప్పులు ఉన్నాయి, తప్పులు చేసి సమస్యల్లోన పడి విచ్చలవిడిగా చేరాని ఖర్చులన్నీ చేసి ఇప్పుడు చాలా కష్టపడుతున్నాను. ఏం చేయాలో తోచడం లేదు, ఏం చేయాలో తోచడం లేదు, ఏంటి? సాతాను ఒక చిన్న దయ్యాన్ని మీ వద్దకు పంపించి మీ భుజం పైన కూర్చోబెట్టి మీ చెవిలో ఉదయం నుండి చీకటి పడే వరకు ఇలా అర్పిస్తూ ఉండడు, ఇప్పుడేం చేస్తావు, ఇప్పుడేం చేస్తావు, ఇప్పుడేం చేస్తావు, ఇప్పుడేం చేస్తావు, ఇప్పుడేం చేస్తావు. సాతాన్ ఈ మాటలు చెప్తుంటే విని నేను విసిగిపోయాను. ఇప్పుడు ఏం చేస్తావు, నిజమే ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తా, కనుక ఆ మాట వినగానే తలస్తే ఏదో ఒకటి చేయాలి. సాతాన్ మీ చెవిలో స్వయంగా ఆ మాట చెప్పకుంటే మీ శ్రేయోభిలాషుల్ని మీ వద్దకు పంపి చేపిస్తాడు. స్నేహితంతో లంచ్కి వెళ్తే నేను మీ సమస్య గురించి విన్నా, ఏం చేయబోతున్నారంటారు. మీకు ఏం చేయాలో తెలీదు, అయితే అతడికి ఏదో జవాబు చెప్పాలి. తెలివి తక్కువ వాళ్ళు అని అనుకుంటారేమో, నాకు తెలీదు అంటే. సమస్తం తెలిసిన వాడు నాకు తెలిస్తే సమస్తం నాకు తెలియాల్సిన పని లేదు. నిజంగా మీకు సంగతి చెప్పాలి, జీవితంలో మీకు కొన్ని జవాబులు లేని ప్రశ్నలు ఉంటేనే కానీ నమ్మకం అనేది మీకు కలగదు. మీకు సమస్తం తెలిస్తే ఇక దేవుణ్ణి నమ్మాల్సిన పని లేదు. దేవునికి మాత్రమే తెలిసిన సంగతులు అర్థం కాకుంటే వివేచిస్తూ సమయం వృధా చేయకండి. యోహాను చెరలో ఉన్నాడు, నాకు తెలిసినంత వరకు అతడెంతో ఉన్నత జీవితం గడిపాడు, సమర్పణతో విధేయుడై ఉన్నాడు. అతడు యేసును గురించి విని వర్తమానాన్ని పంపాడు, యేసువు నీవేనా లేక మరొక రాబోవచ్చున్నారా? యేసు ఆ తర్వాత చెప్పాడు, మీరు విన్నది కన్నది యోహానుకు చెప్పండి, అందులో చూపు పొందుతున్నారు, కుంటివాడు నడిచి కుష్ఠరోగులు బాగుపడ్డారు, బదిరులు విని మృతులు లేస్తున్నారు, బీదలు సువార్తను వింటున్నారు, మరియు ఎవరైతే నా విషయమై అభ్యంతరపరచబడక అడ్డంకులను ఎదిరించగలడో వాడు ధన్యత నుండి నేను ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి, నాకు తెలీదు ఇలాంటి వచనం ఎందుకు ఉందో, నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఇది మొత్తం భావాన్ని మరొక వైపుకు లాక్కు వెళుతుంది. ఎందుకంటే మొదట యోహాను అడిగాడు, ముందు రాబోవాడు నిజంగా నీవేనా, మరొకని కోసం కనిపెట్టాలని యేసు చెప్పాడు. నేను చేసే పనులను చూడండి, నేనే అని గ్రహిస్తారు. ఆ తర్వాత ఆయన ఒకలా విచిత్రమైన మాటలు చెప్పాడు. ఆయన అన్నాడు, నా విషయం అభ్యంతరపడని వాడు ధాన్యుడు. అభ్యంతరం అంటున్నాడేమిటి, ఎందుకు ఆ మాట చెప్పాడో తెలుసా? దేవుడు ఒక సంగతి నాకు బయల్పరిచాడు. యోహాన్ ఇక్కడ కొంచెం అభ్యంతర పడ్డట్లుగా కనిపిస్తుంది. అతడు ఇలా అనుకున్నాడేమో, నువ్వు దేవుడివైతే ఎందుకు నాకు ఇన్ని శోధనలు? అందరూ చెప్తున్నట్లు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే నన్ను కష్టాల నుంచి విడుదల చేయగలిగి కూడా ఎందుకు విడుదల చేయలేదు? ఇతరుల్ని ఎందరినో నువ్వు విమోచించావు, నన్ను మాత్రం కష్టాల్లోనే వదిలేశావెందుకు? నా స్నేహితుని బిడ్డను డ్రగ్స్ నుంచి రక్షించినట్లు నా సొంత బిడ్డను ఎందుకు విడుదల చేయలేదు? మరేమో దేవా, దశం భాగం ఇచ్చి చర్చికి వెళ్తాను, వాళ్లకు నీపైన పెద్దగా భక్తి కూడా లేదు, వాళ్ళు చిన్న ప్రార్థన చేస్తే వాళ్ళ బిడ్డను రక్షించి నా బిడ్డను వదిలేశావెందుకు? ఒక సంగతి చెప్తున్నాను, ప్రజలు ఈ సంగతి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవునితో మీరు నడుస్తుండగా సరి అయిన అభివృద్ధిని సాధించలేని వాళ్ళు పలువురు ఇక్కడ ఉన్నారని తెలుసు. ఎందుకంటే ఇలాంటి వైఖరి మీ లోపల ఎక్కడో దాగి ఉంది, లోపల ఉందని కూడా మీకు అది తెలియదు. దేవుడు మాత్రమే జవాబు చెప్పగలిగే ఇటువంటి ప్రశ్నల్ని అడగడం మనం మొదట మానివేసి విశ్వసిస్తేనే గాని దేవునితోటి
బలంగా కదిలి మనం ముందుకు వెళ్ళలేము. 15 ఏళ్ళు లైంగిక వేధింపులకు ఎందుకు గురయ్యానో నాకు తెలుసుకోవాలని లేదు అంటారా? 9 ఏళ్ల వయసులో క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. ఇప్పుడు సంగతి చెప్తాను. నన్ను ఈ పరిస్థితిలో నుండి తప్పించమని ప్రతి రాత్రి ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అంటే మా అమ్మ నాన్నను వదిలివెయ్యాలని లేదా అతడు చచ్చిపోవాలి అని దీనిలోంచి రక్షించమని ప్రార్థించేదాన్ని. అయితే చూడండి, దీనిలోంచి రక్షించలేదు. కానీ ఏం చేశాడో తెలుసా? దేవుడు ఏం చేయలేదో గమనిస్తాం, కానీ ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని మాత్రం గమనించాం. మన సొంత బాధల్లో మునిగిపోయి ఆకాశంలో కనిపించే చిన్న మేఘాన్ని మనం అసలు పట్టించుకోము. మనకు అనుకూలంగా కదులుతున్న చిన్న సంగతిని గమనించి చూస్తే మనకు ఆశాభావం కలుగుతుంది. యోహాన అనుకుని ఉంటాడు, చూడు రాబోయేది నీవేనా? నిజంగా ఆయనవే అయితే, అంటే యేసుకు ముందుగా వచ్చేది తానే అని తలపోస్తూ ఉన్నాడేమో. యేసు వచ్చిన తర్వాత తనకు అంతులేని సుఖం. నేను 1 ఏళ్ళు అరణ్యంలో జీవితం గడిపాను, మిడతలను అడవి తేరును తిన్నాను, ప్రజలను గేలి చేశారు, నేను వెరివాళ్ళా ఉన్నాను. అయితే యేసు వచ్చినప్పుడు అప్పుడు నన్ను ఘనపరుస్తాడు, అప్పుడు 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 అప్పుడు. అయితే అతడు ఆశించింది ఒకటి జరగలేదు. ఒక ప్రత్యేక పద్ధతిలో పని జరగాలని ప్రార్థించని వాళ్ళు, నమ్మని వాళ్ళు, ఆశించని వాళ్ళు ఇక్కడ ఒక్కరు కూడా ఉండరనుకుంటా. కొందరికి ఇలా జరుగుతుందని ప్రవచన రూపంలో చెప్పినా కూడా జరగలేదు. ఆరోగ్యం కోసం ప్రార్థిస్తే ఆ వ్యక్తి చనిపోయాడు, పదోన్నతి కోసం ప్రార్థిస్తే పక్కవానికి దొరికింది. మీకు తెలుసా విషయాన్ని ఇలా చెప్పవచ్చు అనుకుంటా, మీరు ఇలాంటి కష్టాలు పడుతున్నప్పుడు కూడా దేవుని ప్రేమించలేకపోతే ఆయన్ని ఉన్నపళంగా కాక చేసిన సహాయం కోసం ప్రేమిస్తున్నారు. ఒకరికి దేవునిపై కోపం వచ్చింది, ఈయన ఒక బోధకుడు, కొడుకు క్యాన్సర్తో చనిపోయాడు. అతడు మంచి విశ్వాసి, హృదయపూర్వకంగా విశ్వసించాడు. కొడుకు బాగవ్వాలని ఉపవాస ప్రార్థన చేశాడు, మేమందరం ప్రార్థించాం. బిడ్డ చనిపోతే తండ్రికి కోపం, దేవా నా కొడుకు చస్తుంటే నువ్వెక్కడున్నావు? నా కుమారుడు చనిపోయినప్పుడు ఎక్కడ ఉన్నానో ఇప్పుడు అక్కడే ఉన్నానన్నాడు. యేసు స్వస్థతనిస్తాడు. తరచుగా ప్రజల స్వస్థతకు ప్రార్థిస్తుంటా ప్రజలు బాగుపడడం చూశాను, ఇక పైన కూడా చేస్తాను. అయితే చూడండి, అన్నిటినీ వివరించే పని దేవుడు నాకు ఇవ్వలేదు. ఎందుకు ఇలా జరిగిందని మీకు వివరించాల్సిన బాధ్యత నాకు లేదు. దేవుడు మంచివాడని నమ్ముతాను, బాగు చేస్తాడు, వ్యాధులు వస్తే ప్రార్థిస్తాను, ఈ లోపల డాక్టర్ వద్దకు వెళ్ళి మందులు తీసుకోవాల్సి వస్తే అలాగే చేస్తాను. ఏ శిక్షా విధి లేదు, దీన్ని నిరూపించబోవడం లేదు, దేవుడు నమ్మడం కొనసాగిస్తా. ప్రజలందరి విశ్వాసం ఒకేలా ఉండదు, అది పర్వాలేదు. ఎందుకంటే చూడండి, అందరిలోనూ లోపాలున్నాయి. యేసు రాబోయేది నీవేనా లేక మరొకరి కొరకు మేము కనిపెట్టాలా? సరే, అందరు చూచి బదులు వింటారు, కుంటివారు నడిచి, మృతులు లేచెదరు, కుష్ఠ నయమగును, తాము తలంచినట్లుగా యోహాను పనులు జరగకపోయినా నన్ను గురించి అభ్యంతరపడని వారు నిజముగా ధన్యులు. ఒక సంగతి చెప్పనా, నేను పరిణతి చెందిన విశ్వాసం గురించి చెప్తున్నాను. మీ ఎదుగుదల గురించి చెప్తున్నాను. ఈ ప్రసంగం నవ్వును తెప్పించదు. రాత్రంతా మౌనంగా ఉంటారేమో, పర్వాలేదు. ఎందుకంటే ఒక్కొక్క కాలాన్ని బట్టి, పరిస్థితిని బట్టి
అభిషేకం లభిస్తుంది. క్రీస్తు శరీరంలో అనేకులు నొప్పింపుకు గురైనట్లుగా దేవుడు నాకు స్పష్టంగా చూపించాడు. తమకు న్యాయంగా దొరకాల్సిన ఫలితం దొరకడం లేదు. దేవునిపై నొచ్చుకోవడమే కాకుండా అనేకులు ప్రజలపై నన్ను నొచ్చుకుంటున్నారు. ఎందుకంటే తమకు న్యాయంగా రావాల్సిన సమస్తం దేవుడు వారికి ఇచ్చాడని ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఏమి న్యాయం కాదు. ఎందుకంటే వాళ్ళల్లో చాలామందికి మనకున్నంత ఆత్మీయ జీవితం లేదని అనుకుంటాం, లేదా మనకున్నంత విశ్వాసం వాళ్ళకు లేదంటాం. ఇది మనకు ఎన్నడూ న్యాయంగా కనిపించదు. అయితే దేవునికి స్తోత్రం, మీకు తెలుసా, మనం దాన్ని తెలుసుకోవాల్సిన పని లేదు. మనం స్వేచ్ఛను గురించి చర్చిస్తున్నాం. అయితే మీకు యేసుక్రీస్తు ద్వారా దేవునితో వ్యక్తిగత సంబంధం ఉంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. మీకు దేవుడంటే భయమైతే, మీకు చావంటే భయమైతే, మరణించే నరకానికి వెళ్తామని భయపడుతుంటే, స్వేచ్ఛ లేకుండా జీవితాన్ని అనుభవించడం లేదు, భయపడకుండా బ్రతకాలి. మీ పాపాలకు క్షమాపణ కోరుతున్నారా? ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉందనే ఆశాభావం ఉందా? ఏ విషయాన్నైనా స్వేచ్ఛగా మాట్లాడుకోగల స్నేహితుడు కావాలా? అయితే యేసుని మీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించాలి. అందరం పాపులమే, అందరం పాపం చేసి దైవకృప పొందలేకున్నాం. అయితే నీతిగా తీర్చబడగలము. అయితే యేసుక్రీస్తు రక్తం ద్వారా అందరం దేవుని ఎదుట నీతిగా నిలబడతాం. మనం పాపులమైన ఆ పాపానికి వెల మాత్రం చెల్లించలేము. యేసు దానికి వెల చెల్లించాడు. యేసు సిలువలో మరణించి మన కోసం వెల చెల్లించాడు. మనం దాన్ని నమ్మి అంగీకరించి ఒప్పుకున్నప్పుడు మనం దేవునితో మంచి సంబంధంలోకి రాగలుగుతాం. కనుక మీరిప్పుడు యేసును రక్షకునిగా అంగీకరించదలచి అంకిత భావంతో ఉంటే నాతో కలిసి ప్రార్థించండి. నేను ప్రార్థించిన వెనుక ప్రార్థించండి. దేవుడు మీ హృదయాల్లో అద్భుతాన్ని చేయగలడు. తండ్రి, యేసునామాన్ని వద్దకొస్తున్నాం. యేసును పంపినందుకు స్తుతులు. నిన్ను ప్రేమిస్తున్నాం దేవా. యేసును నిన్ను నమ్ముతున్నాం. నిన్ను రక్షకునిగా అంగీకరిస్తున్నాను యేసు. నేను పాపిని అని తెలుసు. పశ్చాత్తాపడుతున్నాను. నేను చేసిన తప్పులు అన్నిటినీ క్షమించుము. నా హృదయంలోనికి వచ్చి నివసించుము. క్రైస్తవ జీవితం కోరుతున్నాను. నీ మహిమకై జీవించాలి. ఈ పనిలో సహాయపడతావు కనుక స్తుతిస్తున్నా. యేసు నామాలు. మీరు అనుకోవచ్చు అదంతా సులభం కాదు అని. నేను జీవితమంతా పాపం చేస్తూ ఒక్కసారి ప్రార్థిస్తే అంత సమసిపోతాయా అని. చూడండి, మీరిప్పుడు ఒక కొత్త ప్రారంభం చేశారు. ఎవడైనా క్రీస్తు నందున ఎడల అతడు నూతన సృష్టి. పాతవన్నీ గతించి సమస్తం కొత్తవయ్యాయి. నిజమే, మీరు ఎన్నో నేర్చుకోవాలి. మీరు తీసుకోవాల్సిన బాధ్యతలు కూడా విస్తారంగా ఉన్నాయి. మీరు క్రీస్తుతో అనుగుణ్యంగా జీవించడం కోసం కొన్ని వివరాలను కూడా అందజేస్తున్నాం. మీరు పైనున్న నంబర్కు ఫోన్ చేస్తే మీకు చాలా ఉపయోగకరమైన ఒక చిరు పుస్తకాన్ని బహుమతిగా పంపిస్తాము. మీ కొత్త జీవితానికి మీరు అడిగే ప్రశ్నలకు కూడా జవాబులనిస్తాం. మీరు జీవితాలను ఆనందంగా గడిపేందుకు సహాయపడతాము. గాడ్ బ్లెస్ యూ. దైవ కుటుంబంలోనికి స్వాగతం.